సీఎం కేసీఆర్ మరో కొత్త నాటకానికి తెర తీశారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితను పార్టీ మారాలని బీజేపీ కోరిందని కేసీఆర్ చెబుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీలోకి వెళ్లనందుకే కవితను లిక్కర్ స్కామ్ లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కేసీఆర్ కొత్త కథ అల్లుతున్నారని షర్మిల చెప్పారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మానకొండూరు టౌన్ లో జరిగిన వైఎస్ఆర్టీపీ బహిరంగ సభలో షర్మిల టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. మరి అల్లుడు వస్తాడం అంటున్నాడమ్మా, అతకు ముందు అల్లుడే లేడు పాపం, సారు ముఖ్యమంత్రి అయ్యిండు, మన బిడ్డలకు పెళ్లిళ్ళు చేసిండు, అంతేనా? 3 ఎకరాల భూమి అన్నాడు, పోరాదైనా ఇచ్చిండా? 57 ఏళ్లకే పెన్షన్లు అన్నాడు ఇచ్చిండా? ఉచితంగానే ఎరువులు అన్నాడు ఇచ్చిండా? పోడు భూములకు పట్టాలు అన్నాడు ఇచ్చిండా? ముస్లిం మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడే, పోరాదైనా ఇచ్చిండా? ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ జన్మకి? మరేమనాలే కేసీఆర్ ముఖ్యమంత్రి అనాలా, లేకపోతే 420 అనాలా? ఇన్ని మోసాలు చేస్తే ఏమనాలే? 420 అనాలి కదా. ఏం చెప్పాడు కేసీఆర్ సార్? KG to PG ఉచిత విద్య అన్నాడే, CBSE సిలబస్, ఇంగ్లీష్ మీడియం ఆల్ ఫ్రీ అన్నాడే, ఉందా? ఇంటిగా ఉద్యోగం అన్నాడే, ఉందా? ఉద్యోగం ఇవ్వ